ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో దేశంలోని మరే ఇతర ఆలయంలో లేనని అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి అవి శాస్త్రవేత్తల మేధస్సుకు కూడా అంతుపట్టకపోవటం విశేషం అవేంటో ఒకసారి చూద్దాం మొదటిది తనంత తానే ఆగిపోయే రథం ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రలో ఊరేగింపు గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంత తానే ఆగిపోతుంది ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు రెండోది నీడ కనిపించని గోపురం జగన్నాథాలయ ప్రధాన ద్వారా గోపురం నీడ కనిపించదు సూర్యుడు వచ్చినా నీడ పడదు ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు ఇది శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు మూడోది గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే జెండా ఎక్కడైనా జెండా గాలికి అనుకూలంగా ఎగురుతుంది కానీ ఈ పూరి ఆలయ గోపురం పైన ఉండే జెండాకు మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుంటుంది నాలుగోది మన వైపే చూసే చక్రం పూరి జగన్నాథ్ ఆలయ గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది ఈ చక్రం ఎటువైపు వెళ్ళి చూసినా మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది ఐదోది ఆలయంపై ఎగరని పక్షులు ఇది మరొక వింత ఈ జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు ఎందుకు పక్షులు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం అంతుపట్టడం లేదు ఆరోది ఆలయంలో వినిపించని అలల సవ్వడి ఇది మరొక విచిత్రం సముద్ర తీరాన కొలువు తీరిన ఈ ఆలయ సింహద్వారంలో అడుగు పెట్టగానే అప్పటి వరకు వినిపించిన సముద్రహోరు ఆలయంలో వినిపించదు మళ్ళీ ఆలయం నుంచి అడుగు బయట పెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది ఏడోది గుమగుమల ప్రసాదం పూరి జగన్నాథుడికి యాభై ఆరు రకాల ప్రసాదాలు సమర్పిస్తారు అయితే ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదు దేవుడికి ప్రసాదం నివేదించిన తర్వాత మాత్రం ప్రసాదాలు గుమగుమలాడుతాయి